हाई फ्रेंड्स, वेलकम टू जीता एडस यूट्यूब चैनल। थैंक यू फॉर योर सपोर्ट एंड सब्सक्रिप्शन अंडी। फर्स्ट टाइम अयితే ना फेस చూస్తున్నారు కదా మీరు। सो నేనే అన్నమాట ఈ జీతో ఐడియాస్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని చాలా మందికి బిజినెస్ ఐడియాస్ గురించి తెలియకపోతే బిజినెస్ ఐడియాస్ గురించి చిన్న చిన్నగా బిజినెస్ గురించి చెప్తున్నాను। సో చాలా మంది కొత్త కొత్త బిజినెస్ చేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళకి సరైన లైక్ గైడెన్స్ లేక అండ్ అలాగే దాని గురించి డీటెయిల్స్ తెలియక ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏవేమి రిసోర్సెస్ అవైలబుల్గా ఉండాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, సో ఇవన్నీ తెలియకుండా ఇవన్నీ తెలియవు ఫ్రెండ్స్. సో అవన్నీ తెలియక కొత్త కొత్త బిజినెస్లు చేద్దాం అనుకుంటారు కానీ ఏ బిజినెస్ చేద్దామో ఆలోచించుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి కోసం అలాంటి వాళ్ళకి ఒక బేసిక్ గైడెన్స్ లైక్ బేసిక్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని లైక్ పుషప్ వెనకాల ఎవరో ఒక పుషప్ ఇస్తేనే కానీ లైక్ మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ అనేది ఐ మీన్ మన దగ్గర ఉన్న డబ్బులు అనేవి ఒక ఇన్వెస్ట్మెంట్ కింద అయితే కన్వర్ట్ అవ్వవు. ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ అవ్వకపోతే మనకి ప్రాఫిట్స్ ఎలాగరావు. సో ఏదైనా బిజినెస్ అంటేనే ముందు ప్రాఫిట్ ఆర్ లాస్ ఆలోచించకుండా స్టార్ట్ చేయాలి. అండ్ అలాగే మనకి మంచి మార్కెటింగ్ సపోర్ట్ అయితే ఉండాలి. అంటే లైక్ మనకి మంచి మార్కెటింగ్ స్కిల్స్ కానీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా బిజినెస్లు చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ లైక్ ఏదైనా షాప్లో వర్క్ చేసేవాళ్ళు కానీ అంటే లైక్ పాస్ట్లో షాప్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కానీ లైక్ ఎవరైనా షాప్లో వర్క్ చేస్తూ వెనకాల ఎక్కడ ఖరీదు చేస్తున్నారు, ఎక్కడ హోల్సేల్ నుంచి ఎక్కడి నుంచి తెప్పించాలి, ఏది ఎక్కడ మనం పర్చేజ్ చేయాలి, మనం ఎక్కడ ఏది పర్చేజ్ చేస్తే మనకి మార్జిన్ ఎక్కువ ఉంటుంది, సో ఇలాంటివన్నీ కనిపెట్టే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అండ్ అలాగే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి తక్కువ మార్జిన్తో ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. లైక్ తక్కువ పెట్టుబడి ఉంటుంది, ఒక 5,000 10,000 పెట్టుబడి పెట్టుకుంటాం కానీ ప్రాఫిట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అలాంటి బిజినెస్లు లైక్ ఫ్రాంచైజీలు, హై ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, మీడియం ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, ఫుడ్ ఫ్రాంచైజెస్, లాజిస్టిక్స్ ఫ్రాంచైజెస్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాంచైజీ బిజినెస్ చేద్దాం అనుకుంటారు. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు, గైడెన్స్ అనేది ఫుల్ గైడెన్స్ ఉండదు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటారు కానీ ఆలోచిస్తూ ఉంటారు, అంటే లైక్ పెడదామా వద్దా, ఎవరిని అడుగుదాం, ఒపీనియన్ ఎవరిని అడుగుదాం, సో ఈ విధంగా వాళ్ళు ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక బేసిక్ గైడెన్స్ ఇచ్చి పుషప్ ఇవ్వాలని నేను ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో నేనైతే నాకు తెలిసిన రిసోర్సెస్ ఉంది లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్, డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, అండ్ అలాగే బయట మనం చూస్తూ ఉంటాం కదా మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్న షాప్స్ ఓనర్స్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళని అడిగి నేను తెలుసుకున్న బిజినెస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది రైటా రాంగా ఐ మీన్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు. లైక్ దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఎలా అప్లై చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ వెబ్సైట్కి వెళ్ళి, ఏది అఫీషియల్ వెబ్సైట్, ఏది ఫేక్ వెబ్సైటు, ఎక్కడ మనం దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, లైక్ ఒక బేసిక్ ఐడియా అంటే మనకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, లైసెన్స్ ఏమైనా అప్లై చేయాలా, మనకి రీజనల్ ఎన్ఓసీ నుంచి ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలా, పంచాయత్స్ నుంచి లైక్ మున్సిపాలిటీస్ నుంచి ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలా, ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, ఏ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఎటువంటి లైసెన్స్లు అప్లై చేయాలి, జిఎస్టీ ఉండాలా లేదా, ట్రేడ్ లైసెన్స్ ఉండాలా లేదా, అండ్ అలాగే హోల్సేల్ అయితే ఎంత, ఎక్కడ ఏ మార్కెట్లో కొంటే మనకి ఎక్కువ మార్జిన్స్ వస్తాయి, రిటైల్ అయితే తక్కువ తక్కువ మార్జిన్ ఎంత తీసుకోవాలి, అండ్ అలాగే ఎటువంటి ప్రొడక్ట్స్ ఏ సీజన్లో అమ్మితే మనకి మంచి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఇలా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైనా యూట్యూబ్లో అయితే వీడియోస్ చూస్తారు, నేను కూడా బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను సరదా. అంటే ఐ నో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ ఐ వాంట్ గివ్ మై బెస్ట్ టు మై సబ్స్క్రైబర్స్, సో దట్స్ వై ఐ రీసెర్చ్ మెనీ వెబ్సైట్స్ అండ్ వీడియోస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఐ మెట్, సో ఐ ఆస్క్ దెమ్ అండ్ ఐ టేక్ అడ్వైజెస్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ షేర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విత్ యూ టు బి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్, లైక్ మీరు ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటుంటే ఎక్కడెక్కడో నెరకాల్సిన అవసరం లేదు కానీ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీరు బయట ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళని మీరు కన్సల్ట్ అయితే, సో వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక లైక్ ఫ్రాంచైజెస్ అనేవి మన ఏరియాలు ఇస్తున్నారా లేదా, కొన్ని డీలర్షిప్ అయితే ఈ ఏరియాలు ఇస్తున్నారా లేదా, డిస్ట్రిబ్యూటర్షిప్ అయితే ఈ ఏరియాలు ఇస్తున్నారా లేదా, సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ తెలుసుకుని, సో ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాక మనకు ఒక మంచి క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మనం ఈ బిజినెస్లో దిగడం వల్ల ఏదైనా నష్టం ఉందా, ప్రాఫిట్స్ ఉన్నాయా, సో ప్రాఫిట్స్ ఉంటే ఎంత మేర ప్రాఫిట్స్ ఉన్నాయి, నష్టం ఉంటే ఎంత నష్టం ఉంది,
అండ్ అలాగే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సో మార్కెటింగ్ స్కిల్స్ ఏంటి, అండ్ అలాగే ఈ బిజినెస్ చేయడం వల్ల అసలు మనకి యూజ్ ఉందా, మనకి ఫ్యూచర్ ఉందా లేదా, ఫ్యూచర్లో ఈ ప్రొడక్ట్ అనేది డిమాండ్ ఉంటుందా లేదా, సో ఈ విధంగా అనేది మనకి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. లైక్ డ్రింక్స్ బిజినెస్ తీసుకున్నాం అనుకో, సపోజ్ డ్రింక్స్ బిజినెస్ అనేది ఎక్కువ డిమాండ్ ఉండేది మనకి సమ్మర్ సీజన్ ఉంటుంది. సో ఆ సమ్మర్ సీజన్ తప్పించి మనకి డ్రింక్స్ బిజినెస్ అనేది అంతగా రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఉండదు. సో అదేవిధంగా డిమాండ్ ఉంటుంది ఏంటి, సమ్మర్ సీజన్. సో సమ్మర్ సీజన్లో ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి, ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి, మిగిలిన సీజన్లో ఆఫర్స్ ఉంటాయి. సో లైక్ అలాగే సీజనల్ బిజినెస్ ఉంటాయి మనకి. సీజనల్ బిజినెస్ అంటే రాఖీ బిజినెస్ ఒకటి, ఫ్రెండ్షిప్ డే బిజినెస్ ఒకటి, లైక్ ఆగస్ట్ 15కి ఇండిపెండెన్స్ డే బిజినెస్ ఒకటి, తర్వాత పతంగ ఫెస్టివల్ సంక్రాంతికి కైట్స్ బిజినెస్, గ్రీటింగ్స్ కార్డ్ బిజినెస్ న్యూ ఇయర్కి, తర్వాత వినాయక చవితికి వినాయకుడి విగ్రహాలు, దండలు, ఇలా డిఫరెంట్ సీజనల్ బిజినెస్ అయితే ఉంటాయి. సో ఈ సీజనల్ బిజినెస్ కూడా ప్రాఫిట్స్ మార్జిన్స్ చాలా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ అయితే అంత అవసరం లేదు. 50-100% ప్రాఫిట్స్ ఉండేది సీజనల్ బిజినెస్ ఒక్కటే. సీజనల్ బిజినెస్ చేసే లక్షల్లో అయితే సంపాదించవచ్చు ఎవరైనా. సో అండ్ అలాగే మనకి రైనీ సీజన్, సపోజ్ రైనీ సీజన్ తీసుకుంటే మనకి ట్రెండింగ్ ప్రొడక్ట్స్ వచ్చేసి రైన్ కార్డ్, రైన్ కోట్, తర్వాత డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. యూనిక్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి రైన్ కార్డు వ్యాలెట్లో పెట్టి క్యారీ చేస్తున్నారు, అండ్ అలాగే చిన్న చిన్న బాల్స్ టైప్ బాల్స్లో పెట్టి క్యారీ చేస్తున్నారు. ఈ విధంగా అవి రైనీ సీజన్లో మనకి బిజినెస్ అనమాట, ప్రాఫిటబుల్ బిజినెస్, అంబ్రిల్లాస్ బిజినెస్, ఇలాంటివన్నీ రైనీ సీజన్ బిజినెస్. మిగతా సీజన్స్ ఉండవండి. సేమ్ అదేవిధంగా వింటర్ సీజన్ తీసుకుంటే మనకి స్వెటర్స్ బిజినెస్ కూడా మంచి బిజినెస్. అండ్ అలాగే మనకి పండగలు లైక్ సంక్రాంతి, కనుమ, భోగి, వినాయక చవితి, ఇలా పండగలకి ఏ పండగకి తీసుకున్నా బట్టల బిజినెస్. సో బట్టల బిజినెస్ అనేది మంచి ఎవర్గ్రీన్ బిజినెస్. అండ్ అలాగే బట్టల బిజినెస్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ మార్జిన్స్ అయితే ఉంటాయి. లైక్ డైరెక్ట్ మనం సూరత్ నుంచి తెప్పించుకుంటే మనకి సూరత్ బాగా ఫేమస్ అనమాట బట్టలకి. సో సూరత్ కానీ ఢిల్లీ సదర్ బజార్ కానీ మనకి ఇలా పెద్ద పెద్ద మార్కెట్లను తెప్పించుకుంటే బట్టల్లో కూడా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా ప్రతి బిజినెస్ అనేది మనం లైక్ మనం ఉన్న బిజినెస్ని ప్రాఫిటబుల్గా చేసుకోవాలి. లైక్ ఆ బిజినెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ పర్చేజ్ చేయాలి, ఎక్కడ పర్చేజ్ చేస్తే సేమ్ మనకి సేమ్ ప్రోడక్ట్ ఎక్కడ పర్చేజ్ చేస్తే మనకి ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ప్రతి బిజినెస్ని మనం ఆలోచించి చేయగలిగితే ప్రతి బిజినెస్ ప్రాఫిటబుల్ ఫ్రెండ్స్. సో ఆ బిజినెస్ ఆలోచించుకునే ముందు ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి, అండ్ అలాగే మొత్తం అన్ని డీటెయిల్స్ 2-3 సార్లు అన్నీ వెరిఫై చేసుకుని బిజినెస్లోకి అడుగు పెట్టాలి. అండ్ బిజినెస్లో నష్టం వచ్చినా తట్టుకోవాలి, ఎందుకంటే బిజినెస్ అంటేనే ప్రాఫిట్ ఆర్ లాస్. సో మ్యాక్సిమం ప్రాఫిట్సే ఉంటాయి, ఎందుకంటే లాస్ వస్తే మనం చేయం కదా బిజినెస్ అనేది మన సైకాలజీ ప్రకారం. సో అది ఆ విధంగా మనం బిజినెస్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి మన ఛానల్ నుంచి ఏంటంటే ఫ్రాంచైజ్ ఐడియాస్ ఒకటి, డీలర్షిప్స్, డిస్ట్రిబ్యూటర్షిప్స్, న్యూ బిజినెస్ అనేది ఎలా చేయాలి, ఏ సీజన్లో ఏ బిజినెస్ మంచి ఫామ్లో ఉంటుంది, యూనిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి చిన్న చిన్న లైక్ ఒక 2-3 యూజ్ చేసి బిజినెస్ ఐడియాస్ చాలా చెప్పాను మన ఛానల్లో. సో అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి బిజినెస్ ఐడియాస్ అనేవి ఎలా చేయాలి, డిఫరెంట్ ఫ్రాంచైజెస్, ఫుడ్ ఫ్రాంచైజెస్, లాజిస్టిక్స్ ఫ్రాంచైజెస్ లైక్ ఎక్స్ప్రెస్ పీస్, డెలివరీ, బ్లూ డాట్, డిహెచ్ఎల్, అమెజాన్ లాజిస్టిక్స్, ఫ్లిప్కార్ట్ లాజిస్టిక్స్, సో ఈ విధంగా డిఫరెంట్ లాజిస్టిక్స్ ఐడియాస్ మన ఛానల్లో అయితే నేను చెప్పాను ఆల్రెడీ. సో మీరు చూడండి. అండ్ అలాగే ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్షిప్ వచ్చేసి ఇమామి డిస్ట్రిబ్యూటర్షిప్, బ్రిటానియా, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, పిఎన్జీ, తర్వాత రీసెంట్గా చేసింది టాటా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్. సో ఈ విధంగా టాటా గ్లూకో డీలర్షిప్ అనేది అలా తీసుకోవాలి. ఈ విధంగా డిఫరెంట్ మంచి మంచి వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో అవి చూడడం వల్ల మీకు బేసిక్ ఐడియా అయితే వస్తుంది, లైక్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ లైక్ బేసిక్ ఐడియా అంటే మనం బిజినెస్ చేయడానికి మన దగ్గర ఏమేమి ఉండాలి, రీసోర్స్ అనేది అని క్లారిటీగా వస్తుంది మీకు. తర్వాత మీరు బయట ఎంక్వైరీ చేసుకుని మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ క్లారిటీ కనుక్కున్నాకనే బిజినెస్లో దిగండి ఫ్రెండ్స్. ఏదో నేను చెప్పాను, ఇంకొకటి చెప్పాడు, ఆడు చెప్పాడు, వీడు చెప్పాడు అని బిజినెస్లో దిగితే మాత్రం అవ్వదు, పని అవ్వదు. మన మీద ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి బిజినెస్లో దిగే ముందు. సో బిజినెస్ చేయాలంటే ముందు మనలో మనకి ధైర్యం ఉండాలి, అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి చేతిలో. ధైర్యం మాట దేవుడి కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే పక్కా ఉండాలి. సో అండ్ అలాగే మనకి నమ్మకం ఉంటేనే బిజినెస్ చేయాలి, లాస్ వచ్చేలా చేయకూడదు, ఎందుకంటే ప్రాఫిట్స్ వస్తేనే చేస్తాం మనం. బిజినెస్ అంటేనే ప్రాఫిట్స్ కోసం చేస్తాం. సో ఏ బిజినెస్ అయినా జాబ్ కన్నా బిజినెస్లోనే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అది బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, జాబ్ చేసే వాళ్ళకి తెలియదు. అందుకే చెప్తున్నాను బిజినెస్ ఈజ్ ద గుడ్ వే. ఏదో వీడు చెప్తున్నాడు మనం ఎందుకు అనుకుంటే ఓకే, వీడియో ఆపేసి వెళ్ళిపోండి.
ఏమనుకోను. కానీ తప్పలేదు, ఎవరు చెప్పినా వినొచ్చు. ఏముంది, వాడికి తెలిసిన సబ్జెక్ట్ నాకు తెలియదు, నేను ఇంకొకరి దగ్గర నుంచి నేర్చుకుంటాను. ఐఎమ్ ఆల్సో లెర్నర్ కదా, నేను ఇంకొకరి దగ్గర నుంచి నేర్చుకుంటాను, వాడు ఇంకొకరి దగ్గర నుంచి నేర్చుకుంటాడు. ఎవరో నీజ్ లెర్నర్. సో అందరికీ అన్ని విషయాలు తెలియవు, తెలిసినోడు చెప్తాడు, తెలియనివాడు వింటాడు. నాకు అన్ని విషయాలు తెలియవు, తెలిసినోడు చెప్పింటే నేను వింటా. సో ఆ విధంగా మనం బిజినెస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో మనకి ఈ ఛానల్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఛానల్ యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసుకుంటే మీకు ఆల్ నోటిఫికేషన్లు పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ కానీ వస్తుంది. ప్రతి బిజినెస్ చేయాలని లేదు ఫ్రెండ్స్, సరదాగా చూడొచ్చు కూడా. నేనైతే ఫీల్ అవుతుంటాను, ఆనందపడతా ఉంటాను లైక్ బిజినెస్ వీడియోస్ చూసి. నేను ఏదో రోజులు అంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను నేను. సో ఇంకా మంచి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలంటే ఎలా ఎక్స్పాండ్ చేయాలి బిజినెస్ అనేది. సో ఆ విధంగా బిజినెస్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను, డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త బిజినెస్లు అనేవి ఎలా చేయాలి నేను. ఆ విధంగా కొత్త కొత్త బిజినెస్లు చేస్తూ కొత్త కొత్తగా ఆలోచనలు ఆలోచించుకుంటూ ఉన్న బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఉన్న బిజినెస్ని ఎలా పెంచుకోవాలి. సో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. అందుకే నేను వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను నేను కూడా. అది ఫ్రెండ్స్ నా గురించి అయితే పూర్తిగా. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అండ్ అలాగే ఛానల్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియడానికి, మొత్తానికి అయితే నేను చెప్పలేను కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మీకు. ఏ బిజినెస్ సైడ్ ఏమైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బైబ్యాక్ బిజినెస్ కానీ, డీలర్షిప్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్షిప్ కానీ, ఫ్రాంచైజ్ ఐడియాస్ కానీ, ఏదన్నా మీరు మన ఛానల్ వచ్చేసి మీరు దాని గురించి తెలుసుకోవచ్చు. సో ఎవరైనా ప్రమోషన్స్ గురించి కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ద్వారా నేనైతే ఇచ్చాను. సో అక్కడి నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది నాకు, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి ద్వారా కూడా రెస్పాండ్ అవ్వచ్చు. సో నేను వచ్చి వీడియో షూట్స్ కూడా తీసుకుంటాను షాప్స్ దగ్గరికి వచ్చి. సో అది ఫ్రెండ్స్ మన గురించి అయితే. మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఇన్నాళ్ళకి ఫేస్ రివీల్ చేసినందుకు ఏమనుకోకండి. సో నాకు కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది ఫేస్ రివీల్ చేయడానికి, ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కొంచెం షై ఫీలింగ్ అనమాట. సో అందుకే నేను ఫేస్ రివీల్ చేయలేదు, ఏదో బ్యాక్గ్రౌండ్ నుండి వాయిస్ ఇచ్చి. లైక్ సబ్స్క్రైబర్స్కి కంటెంట్ తెలియడం ముఖ్యం కానీ మనిషి తెలియడం ముఖ్యం కాదు కదా. సో అందుకే నేను ఫేస్ అయితే రివీల్ చేయలేదు ఇప్పటి వరకు. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మనం. సో వీడియో అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇది మరింత మందికి రీచ్ అవ్వడానికి అయితే మన వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్కి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఏదో బిజినెస్ గురించి ఆలోచించైతే వాళ్ళు కూడా ఫాలో అవుతారు ఫ్రెండ్స్. సో అది నేను చెప్దాం అనుకుంది. అలాగే ప్రజెంట్ ట్రెండింగ్ బిజినెస్ వచ్చేసి మీ అందరికి సజెషన్ ఏంటంటే రాఖీ బిజినెస్. ఎవరైనా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో హై ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి అంటే లైక్ హై రిటర్న్స్ తీసుకోవాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ రాఖీ బిజినెస్ ఫ్రెండ్స్. సో రాఖీ బిజినెస్ చేయండి, కంపల్సరీ 100% ప్రాఫిట్స్ ఉంటాయి. ఏం లేదు, చిన్న స్టాల్ తీసుకుని ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 20,000 వస్తుంది, 5,000 ఇన్వెస్ట్మెంట్ 10,000 వస్తుంది, 5,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 5,000 వస్తుంది, 1,000కి 2,000 వస్తుంది. ఏదైనా 100% ప్రాఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ రాఖీ బిజినెస్లో. సో రాఖీ బిజినెస్ అనేది ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, సో ఎక్కడ ఖరీద్ చేస్తే మనకి హై ప్రాఫిట్స్ వస్తాయంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు చెప్తాను. నెంబర్స్ కూడా ఇస్తాను. డైరెక్ట్ వెళ్ళి మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మీరు తీసుకోండి, ఆ ఫెసిలిటీ మన దగ్గర ఉంది. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ చూస్తేనే మనం కాంటాక్ట్లో ఉన్నాం ఫ్రెండ్స్. అది ఓకే ఫ్రెండ్స్, ఉంటా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.